పదములు చాలని ప్రేమయిది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమయిది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది ప్రయోజపులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసము మోసి ప్రయోజపులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ ఆవేదనంత తొలగించేది ప్రేమ. కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలైన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని దాసులు రెవరెంట్ ఎన్ పాల్ గారు దేవుని యొక్క వాక్యమును బోధించెదరు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుని వాక్యం వింటున్న వంటి దేవుని బిడ్డలైన వంటి వారందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన వంటి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరకు శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయం మందు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్య ధ్యానానికి ముందుగా తలల వాల్చినట్లయితే ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభు, నీ కొందనాలు. నీ మహా ఉచితమైన కృపచేత నీ బిడ్డలందరితో కలిసి మరొకసారి నిన్ను స్తుతించటానికి నీవు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ఈ సమయం మందు దీనుడిని, అల్పుడిని, అయోగ్యుడిని ప్రభు కేవలం నీ యొక్క ఉచితమైన కృపచేతనే నేటి వరకు సజీవుడిగా ఉన్నాను. నీ ప్రజలతో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ దైవాత్మ చేత దీనుడు నన్ను అభిషేకించి ఈ యొక్క సమయంలో నిలవబెట్టి వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నీ మాటల చేత నీ బిడ్డను బలపరచండి. ఎవరెవరు ఏ రకమైన వంటి ఇరుకుల చేత, ఇబ్బందుల చేత, సమస్యలతో నలిగిపోయి నీ వాక్యం వినటానికి వచ్చి ఉన్నారో వచ్చిన ప్రతి బిడ్డను మీరు బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన వంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే యేసు 40 దివారాత్రములు ఉపవాసముండి ప్రార్థన చేయును. ప్రభువునందు ప్రియులారా, గమనించండి, పరిశుద్ధమైన వంటి ఈ లేఖన గ్రంథాలలో యేసుక్రీస్తు ప్రభును గురించి కొన్ని విషయాలు మనము ధ్యానము చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరధారిగా జీవించిన కాలములో ఆయన 40 రోజులు
ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశారు. 40 రోజులు ఏ విధంగా ఉపవాసం ఉన్నారు అనేది మనము కొన్ని విషయాలు ధ్యానము చేసుకుందాము. ఈ రోజు చాలా మంది 40 రోజులు ఉపవాసాలు ఉంటున్నామని చెప్తున్నారు, కానీ వారు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు, ఆ ఉపవాసం ఉండేటప్పుడు ఎలా ప్రార్థన చేయగలుగుతున్నారు, ఎలా దేవునితో సావాసం చేయుచున్నారో చాలా మందికి అర్థము కాని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఎందుకంటే ఇవి శ్రమ దినాలు, 40 రోజులు ఉపవాసం ఉండాలి కాబట్టి ఏదో ఒక నామకార్థముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట వలన మనము నీతిమంతులము కాదు, లేక మనం చేయుచున్న ప్రార్థనలు దేవునికి చేరుతాయని మనం అనుకోవాల్సినంత పని లేదు. ఎందుకంటే మనం ఉండే ఉపవాస ప్రార్థన, యేసు ప్రభువారు చేసే ఉపవాస ప్రార్థనకు చాలా వ్యత్యాసము ఉన్నది. ప్రభువునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకొని యోర్దాను నదిలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశములో నుండి ఒక స్వరము వినబడుతూ ఉన్నది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే స్వరము పరలోకములో నుండి వినబడుతూ ఉన్నది. ఈలోగా జరిగినటువంటి సంఘటన ఏంటి, యేసు ప్రభు వారి యొక్క భుజాల మీద పావురము ఆత్మరూపంగా వ్రాలడం జరిగినట్టు చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన సాతాను చేత శోధించబడడానికి అరణ్యములోనికి వెళ్ళారని లేఖన గ్రంథము సెలవిస్తూ ఉంది. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 4:2-3 వచనములు చదువుకుందాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ సోదకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టులుగా ఆజ్ఞాపించమని అనెను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు 40 రాత్రులు పగలు అన్నపానములు మానివేసి సాతాను చేత శోధింపబడటానికి అరణ్యములోనికి వెళ్ళి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్లుగా చూడగలుగుతున్నాము. యేసు ప్రభువారు చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థనలో ఒక గురి ఉన్నది. ఏమిటి ఆ గురి? భూత వర్తమాన భవిష్యత్ కాలములో రాబోయే కాలానికి వచ్చే శ్రమను ఎలా ఎదుర్కోవాలో, ఆ శ్రమలో సాతానుడిని ఎలా జయించాలో ఒక గురుతో, ఒక నిర్ణయముతో, ఒక తీర్మానముతోటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నారు. అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడండి ఆయన జీవితంలో ఆయన ఎన్నడూ ఊహించలేని వంటి రీతిలో ఆ ఉపవాస ప్రార్థనలో ఆయన గడిపినట్లుగా చూడగలుగుతున్నాము. మామూలుగా చేసే వంటి ప్రార్థనలు వేరు, ఉపవాసం ఉండి ఆ ఉపవాస ప్రార్థన శక్తిగా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా చేసిన వంటి ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఏదో మనం మోకరిస్తున్నాము, కొంత సమయం ప్రార్థన చేస్తున్నాము, ముగించుకుంటున్నాం, యథావిధిగా మన పనులు మనం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం గమనించగలిగిన వంటి విషయం ఏమిటంటే, జాగ్రత్త మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, దేవుని లేఖన భాగాలలో వ్రాయబడిన మాట చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలండి. ఉపవాస ప్రార్థన అనేది ఒక దీక్ష, ఒక పట్టుదలతో కూడిన వంటి ప్రార్థనగా కనబడుతుంది అది. ఈరోజు చాలామంది ఉపవాసాలు ఉంటున్నారు, ఏదో ఉదయాన్నే లేస్తున్నారు, టిఫిన్ చేస్తున్నారు, మరలా సాయంత్రం భోజనం చేస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వారి సొంత పనులు మాత్రమే చేసుకుంటున్నారు. కానీ దేవునితో నువ్వు ఎంతసేపు గడుపుతున్నావు,
దేవుని దగ్గర ఎంతసేపు ప్రార్థిస్తున్నావు, ఎంత సమయం ఆ దినమంతను దేవుడి దగ్గర కనిపెడుతున్నావు, ఒక్కసారి ఆలోచన చేయి. నీవు నీ శరీరం బలహీనమైపోతుంది, కానీ ఆత్మలో బలవంతుడిగా ఉండలేకపోతున్నావు. ఆత్మలో బలవంతుడు ఎప్పుడు ఉండగలుగుతావంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు, నీవు దేవునితో మాట్లాడుతున్నప్పుడు, నీ యొక్క దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నప్పుడు, నీవు దేవుని సన్నిధిలో ఎంతసేపు కన్నీరు కాచి మోకరించి ప్రార్థన చేస్తావో అంతసేపు కూడా నీ జీవితంలో నీ యొక్క ఊహించలేని రీతిలో ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఇక్కడ యేసు ప్రభువారు 40 దినాలు అన్నపానములు మానేసి ఏమండి యాకాంత్రముగా దేవునితో మాట్లాడాలని, తండ్రితో మాట్లాడాలని, తండ్రితో కలిసి సంభాషించాలని నిర్ణయముతో పట్టుదలతో గురుతో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎందుకంటే తన ముందు ఒక సమస్య ఉన్నది, తన ముందు ఒక శ్రమ ఉన్నది. ఆ శ్రమను, ఆ శోధనను, ఆ సమస్యను ఎదుర్కోవాలంటే ఆయన ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ ఉపవాస ప్రార్థనలు ఏమవుతుందంటే శరీరం నలగొట్టబడుతుంది, ఆత్మ బలవంతుడిగా చేయబడుతుంది, ఆత్మలో శక్తివంతుడిగా ఉంటారు, ఆత్మలో మరి బహుబలమైన రీతిలో దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి అక్కడ ఆ ఉపవాస ప్రార్థన మనిషికి సహకారంగా అందిస్తూ ఉన్నది. యేసు ఉపవాసము ద్వారా సాతానుడిని జయించెను. మొదట పాయింట్ మత్తయి వార్త 4:7-10 వచనాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రభు నందు ప్రియమైన వంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఉపవాస ప్రార్థన ముగించారు. ఎవరికైనా సరే ఉపవాసం ఉన్నప్పుడు, దేవునితో సావాసం చేసినప్పుడు వారికి ఏ రకమైన ఆకలి అనిపించదు. కారణం ఏమిటంటే వారు దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయగలుగుతున్నారు కాబట్టి, ఆ యొక్క దేవుని సన్నిధి వారిని ఏం చేస్తుందంటే మైమరిపిస్తుంది మాట. వాళ్ళు మర్చిపోతారు, నేను భోజనం చేయాలి, నేను సమయానికి నేను నిద్రపోవాలని ఆలోచన వారికి రాదు. ఇంకా ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు, దేవుని సన్నిధిలో ప్రార్థించినంతసేపు ఆ యొక్క దేవుని సన్నిధి వారిని ఏం చేస్తుందంటే శక్తిమంతులుగా చేస్తుంది కాబట్టి ఆకలి అనిపించదు. 40 పగళ్ళు 40 రాత్రులు అన్నపానములు మానేసి ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన చేసి ముగించుకున్న వెను వెంటనే సాతానుడు శోధించటం ప్రారంభించాడు. ఏ రకంగా శోధిస్తున్నాడు అంటే, అసలు యేసుక్రీస్తు ప్రభువారిని ఏ రకంగా ఎత్తుతున్నాడంటే, పొంగిస్తున్నాడంటే సాతాను యొక్క కుయుక్తి యేసు ప్రభువారు బాగా తెలుసు. అందుకే యేసు ప్రభువారు సాతానుని గద్దిస్తున్నటువంటి మాట మనకి గ్రంథములో కనబడుతూ ఉన్నది. మంచి ఆకలితో ఉన్నప్పుడు సాతానుడు మాట్లాడుతున్న మాటలు మనం గమనించినట్లయితే, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించుకొని చేసుకొని తినమని చెప్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే అక్కడ పౌరుషం వచ్చినట్లు, రోషం వచ్చినట్లు, ఆ మనిషిని పురుకొలిపినట్లు అక్కడ సాతానుడు ఆ విధంగా మాట్లాడుతుంటే, అప్పుడు యేసు ప్రభువారు చాలా వివేచన జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏమంటున్నట్టే, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలను జీవించెను అని వ్రాయబడి ఉన్నదని సాతానుని గద్దిస్తున్నాడు. అక్కడ మనుషుడు రొట్టె వల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, దేవునికి స్తోత్రం, ఏమండి ప్రతి మాట వలన జీవించెను అంటే దేవుని మాట శక్తివంతమైనది, ఆ మాట బహుబలమ కలిగినది కాబట్టి దేవుని యొక్క మాటతోటి సాతాను నాకు ఎదిరిస్తున్నట్లుగా చూడగలుగుతున్నా. మరలా రెండవసారి ఏమంటున్నాడంటే సాతానుడు, అక్కడ వ్రాయబడిన మాట, నీవు దేవుని కుమారుడు అయితే, అంటే కొంతమంది అంటారాయ్ నువ్వు పలాను వారి కుమారుడు అయితే నిన్ను నువ్వు నిరూపించుకో, నీ సత్తయని తెలియపరచు అనేటప్పటికి వీడేమనుకుంటాడంటే, మా నాన్న పేరుని నిలవబెట్టాలి, మా నాన్న పరువు పోకూడదు కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చెయ్యాలి
అని ఆలోచిస్తాడే గాని వీలు నా జీవితాన్ని పాడు చేయడానికి లేక నా భవిష్యత్తుని పాడు చేయడానికి ఈ రకంగా మాట్లాడుతున్నారు అని ఆలోచన ఆ సమయంలో ఎవరికి రాదండి అలా రానవకుండా సాతాను మూసేస్తాడు ఆ రకంగా ఇక్కడ రెచ్చగొడుతూ ఉన్నాడు సాతానుడు ముందన్నాడు దేవుని కుమారుడు అని వాడాడు మొదటి పాయింట్ లో రెండవ విషయంలో కూడా నువ్వు దేవుని కుమారుడివైతే అక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడంటే కిందకు దోకమని చెప్తున్నాడు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించనని నీ పాదం ఎల్లప్పుడూ రాతికి తగలకుండా వారు నిన్ను చేతులు తెత్తి పట్టుకుందురు దేవునికి స్తోత్రం నిన్ను చేతులు తెత్తుకుందురు అంటే సాతానుడు యేసు ప్రభుని ఆ రకంగా నువ్వు దేవుని కుమారుడివైతే కొండ మీద పైనుండి కిందకు దూకుము అని సాతానుడు ఆ రకంగా పురుకొల్పుతున్నప్పుడు సాతానప్పో ఎనకని చాలా శక్తివంతముగా సాతానుని గద్దించగలిగాడండి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలము ఎక్కడి నుంచి వచ్చింది 40 రాత్రులు అన్నపానములు మానేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట వలన ఆ యొక్క దైవక శక్తితో నింపబడగలిగాడు యేసు ప్రభువారు ఈరోజు ప్రియమైన సోదరి సోదరుడా ఈరోజు నువ్వు ఉపవాసం ఉంటున్నావు కానీ అందరూ ఉంటున్నారు నేను ఉండాలి అని ఉద్దేశంతో ఉంటున్నారేమో కొంతమంది కానీ అటువంటి ఉద్దేశంతో కాదు ఒకరి కోసం ఉపవాసం ఉండొద్దు ఈ మధ్య ఒక వ్యక్తి అన్నాడు ఏమయ్యా నువ్వు ఉపవాసం ఉంటావు నన్ను అడిగితే మా నాన్న ఎప్పుడు నన్ను తిడితే మా అమ్మ ఎప్పుడు నన్ను తిడితే అప్పుడు నేను ఉపవాసం ఉంటాను నేను అన్నాడు ఏమన్నాను మరి మా అమ్మ మా నాన్న తిట్టారనుకో నేను అన్నం తిన్న మానేస్తున్నానుగా అది ఉపవాసమే కదా అంటున్నాడు చూడండి తల్లిదండ్రులు గద్దించినప్పుడు లేక భర్త మీద భార్య అలిగినప్పుడు భార్య భర్త మీద అలిగినప్పుడు అన్నం తినటం మానేస్తే అది ఉపవాస ప్రార్థన కాదు ఇంటిలో అన్నీ ఉండి నీవు దేవుని సన్నిధిలో నీ కుటుంబ క్షేమం కొరకు ఆత్మీయ జీవితం అభివృద్ధి కొరకు నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అది ఉపవాస ప్రార్థన అవుతుంది అన్నీ ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అటువంటి ప్రార్థన ఏమవుతుందంటే దేవుని సన్నిధికి చేరుతుంది అంతేకాదు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఒకరు ఎవరితోటైనా సరే విరోధంగా ఉండి శత్రుత్వం పెంచుకొని వాళ్ళు మనకు కనబడగానే నాకు శత్రువు ఎదురయ్యాడని రీతిగా ఉండు ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం కానే కాదు అందరితో సమాధానముగాను అందరితో సమాధానము కలిగి నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరమునకు అతి త్వరగా అతి వేగముగా చేరుతుంది కాబట్టి ప్రభునందు ప్రియులారా ఇక్కడ యేసు ప్రభువారు ఉపవాసం ఉండి సాతానుడిని ఎలా ఎదురిస్తున్నాడో చూడండి యాకోబు రాసినటువంటి పత్రిక 4:7 వ్రాయబడిన మాట ఏమండి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దేవునికి లోబడి మనము దేవునికి లోబడాలి దేవుని మాటకు విధేయతను చూపించాలి దేవుని చిత్త ప్రకారముగా నడవాలి దేవుని చిత్త ప్రకారంగా నడుస్తూ నువ్వు అపవాది నిద్రిస్తే అపవాది పైన దేవుడు నీకు శక్తిని అధికారాన్ని ఇస్తాడు అందుకే శత్రు బలవంతుడి పైన ఆయన మనకు అధికారం ఇచ్చాడు కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో గడుపు సంపూర్ణంగా ఉపవాసం ఉండాలనుకుంటే పగల కాలము నీ పని మొత్తం ముగించుకో ముగించుకొని 10 గంటల కల్లా మోకరించి సాయంత్రం 5 గంటల వరకు నువ్వు ప్రార్థనలో గడుపు ప్రార్థన చేసినంత సమయం ప్రార్థన చేయి పరిశుద్ధ గ్రంథం చదివినంత సమయం పరిశుద్ధ గ్రంథం చదువు నీకు ఏది ఆత్మీయంగా ప్రోత్సాహపరచబడుతున్నా ఏదైనా ఒక కీర్తన ఉంటే ఆ పాట పాడుకొని దేవుని సన్నిధిలో గడుపు ఆ దినము ఎన్నడూ ఊహించలేని ఆనందము సంతోషం అంతేకాదు పరిశుద్ధాత్మ శక్తితో కూడా నీవు నింపబడగలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు కాబట్టి మొట్టమొదటి పాయింట్ యేసు ఉపవాసము ద్వారా సాతానుడిని ఎదిరించెను రెండవదిగా చూసినట్లయితే యేసు శరీర ఆశను జయించెను మత్తయి సువార్త 4:4 వ్రాయబడిన మాట ప్రకారముగా మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించెను అంటే ఆకలి వేస్తూ ఉన్నది
ఆకలి వేసే సమయములో ఆహారం చాలా అవసరం శరీరానికి 40 రోజులు ఏమీ తినకుండా లేక ఏమీ ముట్టుకోకుండా నీవు అన్నపానములు మానేసి అలాగే ఉన్నావు అనుకో శరీరం ఏమవుతుందంటే మంచి ఆకలితో ఉంటావేమో నీ ఆకలిని చూసి సాతానుడు ఏదో ఒక రకంగా నిన్ను మభ్య పెట్టాలని చూస్తాడు కొన్ని సందర్భాలలో ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన ఇన్ని దినాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నువ్వు ప్రతిష్ఠించుకున్నప్పుడు అప్పుడే అనేక రకమైనటువంటి సమస్యలు నిన్ను శోధిస్తూ ఉంటాయి ప్రార్థన చేయనివ్వకుండా అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే దేవుని వాక్యమును పట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆ లేఖన భాగాలలో ఒక్కొక్క మాట నువ్వు చదువుకుంటే ఆ మాటలు నీకు ఏమవుతున్నాయి అంటే బలవంతుడిగా చేస్తాయి ప్రభునందు ప్రియులారా యేసుప్రభు మాట్లాడారు కదా మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించవలెను కాబట్టి దేవుని నోట నుండి వస్తున్నటువంటి మాట అంటే దేవుని వాక్యం ఏమండి దేవుని వాక్యము నువ్వు ఎంత బాగా చదువుతావో మోకాల మీద ఉండి ఆ వాక్యం ఏం చేస్తుందంటే శరీర కోరికలను శరీర ఉద్దేశాలను శరీర తలంపులను నిన్ను దూరపరిచి దేవునికి సమీపస్తుడిగా చేసి నిన్ను నూతన పరుస్తూ ఉంటుంది దేవుని వాక్యం దేవుని వాక్యం ఎప్పటికప్పుడే నిన్ను శుద్ధీకరణ చేస్తూ ఉంటుంది దేవుని వాక్యం ఎప్పటికప్పుడే ఆత్మీయతలో బలవంతుడిగా నిన్ను పురుకొల్పుతుంది ప్రభునందు ప్రిలారా చూద్దాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము చదువుకుందామండి లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశయు నేత్రాశయు జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి ఇక్కడ వ్రాయబడిన ఈ మాటను మనం జాగర్తగా గమనించగలిగినట్లయితే ఏమండి లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశ నేత్రాశ జీవపడంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి ఈ శరీర ఆశ మనము జయించాలండి ఈ శరీర ఆశ జయించాలి అంటే శరీరానికి ఏం చేయాలంటే పదును పెట్టాలి శరీరాన్ని బాగా నలగొట్టుకోవాలి అపొస్తలుడు పౌలు అంటాడు నేను అనేకులకు బోధించి ఎక్కడ భ్రష్టుడనైపోతున్నానని తనను తను నలగొట్టుకుంటున్నాడంట అలాగే మనము కూడా అలాగ నలగొట్టబడి ప్రభువు కొరకు ఒక మంచి బలమైనటువంటి సాక్షులుగా మనము జీవించాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రెండో పాయింట్లో మనకు కనబడుతుంది ఆయన శరీర ఆశను జయించాడండి శరీర కోరికలను జయించాడండి కొన్నిసార్లు సాతానుడు మనల్ని పాపంలో పడద్రోయడానికి దేవునికి దూరంగా ఉంచడానికి ఓ మరి శరీరక సంబంధమైనటువంటి కోరికలను మనలో పుట్టిస్తూ ఎవరికి చూడరాని దృశ్యాలు చూస్తూ ఆడరాని మాటలు ఆడుతూ మనం ఏమవుతామంటే అపవిత్రపరచబడుతున్నాం ఒక్కసారి దేవుడు తన అమూల్యమైన రక్తము చేత మనల్ని కడిగిన తరువాత తిరిగి మనల్ని ఏం చేస్తున్నామంటే ఆ దేవాది దేవుడు చూపించిన ప్రేమను దయను కనికరమును మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే లోకం వైపు చూస్తూ శరీర కోరికలకు లోనైపోయి ఆత్మీయతలో పడిపోయి దేవునికి దూరమైపోతున్నాం కాబట్టి ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ ప్రతి విశ్వాసి ప్రతి దేవుని బిడ్డలైన వారు వారానికి ఒక్కరోజు రెండు రోజులు కట్టికి ఉపవాసం ఉండి తన ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా ఉండాలనేది ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రతి క్రైస్తవ కుటుంబాలకు ప్రతి క్రైస్తవ సహోదరి సహోదరులకు దేవుని బిడ్డలమైన మనందరికి ఏం కావాలంటే పరిశుద్ధత కావాలి ఎప్పటికప్పుడే పరిశుద్ధత కలిగి ఉండాలి పవిత్రత కలిగి ఉండాలి ప్రభుతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి ఈ రకంగా మనం ఉండాలి అంటే చూడండి లోకములో జీవిస్తున్నాం కాబట్టి లోకములో ఉన్న అపవిత్రత మన కంటుకొని మన జీవితాలని పాడు చేయటూ మన ఆత్మీయంగా మనల్ని కృంగదీస్తూ ఉంటుంది సాతానుడు ఒకసారి అలాంటప్పుడు ఉపవాసం ఉండు మోకరిల్లు ఏమి తినవద్దు మోకరించి ప్రార్థన చేయి
ఇంకా నీ మనసు ఎలాగుండాలంటే దేవునితో గడిపే రీతిలోనే ఉండాలి. ఇంకా ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ నువ్వు ఆ రోజు మాత్రం తీర్మానం చేసుకున్న సమయాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఎంత కష్టమైనా సరే ప్రభువా రెండు దినాల ముందుగా ఇగో నేను పలానా రోజు ఉపవాసం ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఆ దినము నేను నీ సన్నిధిలో గడపడానికి ఏ రకమైన అడ్డులు ఆటంకాలు రాకుండా సహాయం చేయండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే నీ ప్రార్థన వినటానికి దేవుడు ఎప్పుడూ సమసిద్ధుడే. ఏసు 40 దేవారాత్రం ఉపవాసం ఉండెను. మనం ఎలాగుంటున్న ఉపవాసం, ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఎలా తన శరీరం నలగొట్టుకున్నాడో మనము కూడా అదే రీతికి మన శరీరం నలగొట్టుకోవాలి, దేవునితో సావాసం చేయాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తుంది మొదటి పాయింట్ యేసు ప్రభువారు ఉపవాసం ఉండి సాతానుని జయించాడు, రెండవది శరీర ఆశను జయించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎంతకాలం నుంచి ఉపవాసం ఉంటున్నావు, లేక ఉపవాసం ఉండట్లేదా? ఉపవాసం ఉండి ఉపవాసం ఉంటున్నానని చెప్పుకొని నేను మోసగించుకోవద్దు. నువ్వు ఉపవాస దినాన్ని నీ స్నేహితుడికి కూడా తెలియకూడదు, నీ ఇంట్లో వారికి కూడా తెలియకూడదు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేవునితో మాత్రమే మాట్లాడాలి, దేవునితో నువ్వు మాట్లాడాలి. దేవుని సన్నిధి నువ్వు నిత్యము అనుభవించాలి ఉపవాస దినాల్లోని. ఏదో నామకార్థముగా అందరూ చేస్తున్నారు నేను చెయ్యాలనేది కాదు. అలా చేయమని యేసుప్రభు చెప్పలా, యేసుప్రభు ఎక్కడ కూడా చెప్పలేదండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పురికల్పితే ప్రేరేపిస్తే ఉపవాసం ఉండు. ఉపవాస దినాన్ని మాత్రము నువ్వు తప్పనిసరిగా దేవుడి దగ్గర గడపాలి. చాలామంది ఉపవాసం నుండి పనులకు వెళ్ళిపోతున్నారు, పనులు చేసుకుంటున్నారు, ఏమంటే ఉపవాసం ఉన్నామని చెప్తున్నారు. అది కాదు, మీ ఉపవాస దినాన్ని మీరు వ్యాపారం చేయకూడదు, లోక వార్తలు మాట్లాడకూడదని యెషయా గ్రంథం 58లో ఉందండి. ఇశ్రాయేల్ ప్రజలు ప్రశ్నిస్తున్న వంటి మాటలు ఇవి. మేము ఉపవాసం ఉంటే నువ్వెందుకు వినవు, మా యొక్క శరీరాలు ఆయుస్సుపరచుకుంటే ఎందుకు నీవు చూడవు? అప్పుడు దేవుడు అంటున్నాడు, మీ ఉపవాస దినాన్ని మీరు వ్యాపారాలు చేస్తున్నారు, లోక వార్తలు మాట్లాడుతున్నారు. మనం ఉపవాసం ఉంటే దేవునితోనే గడపాలి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసు ప్రభు, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. అలనాడు యేసయ్య 40 దేవారాత్రములు ఉపవాసం ఉండి ఏ విధంగా ప్రార్థించారో అదే రీతిగా మేము కూడా ప్రార్థించగలిగిన గొప్ప ధన్యత దయచేయండి మాకు. మేము సాతానుడిని ఎదిరించగలిగిన ధన్యత దయచేయండి. శరీర ఆశలపై జయము పొందుకోగలిగిన కృప దయచేయండి ప్రభు. స్తోత్రాలు. చాలామంది సహోదరి సహోదరులు ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నారు. వారు ఏ రీతిగా ఉపవాసాలు ఉండాలో, ఏ రీతిగా ప్రార్థన చేయాలో వారికి నేర్పించండి ప్రభు. వారు ఉపవాస ప్రార్థనలో ఏ రీతిగా నీతో గడపాలో ఆ జ్ఞానం వారికి దయచేయండి ప్రభు. ఆ నామకార్థంగా ఒకవేళ ఎవరైనా ఉపవాసాలు ఉండినట్లయితే ఆ నామకార్థమైన పరిస్థితుల నుంచి ఒక్కొక్కరికి విడుదల కలుగు చేయండి. దైవమానికి స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి మరి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి, అలాగే మా తండ్రి డిగ్రీ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, 10th క్లాస్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. చదువుకుంటున్న ప్రతి బిడ్డకు నీ ప్రత్యేకమైన కృపా కాపుదలతోడుగా ఉంచి మంచి మార్కులతో బిడ్డలు పాస్ అవ్వడానికి సహాయం చేయండి. ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను బంధించండి. ఎవరైనా వ్యాధగ్రస్తులుంటే నజరని యేసుక్రీస్తు నామంలో వారికి ఉన్న ప్రతి బలహీనత నుండి విడుదల చేయండి ప్రభు. నీకు స్తోత్రాలు. నీ దైవక శక్తి, నీ దైవక శక్తి, నీ పునరుత్థాన శక్తి వారిని పంపించి అద్భుతమైన రీతిలో స్వస్థత శీఘ్రముగా వారికి కలుగును గాక. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. రుణ బాధల చేత, అప్పులు సమస్యలతో ఏమి చేయాలో తోచక సతమతం అయిపోతున్న సహోదరి సహోదరులను మీరు బలపరచండి, మీరు బలపరచండి. మూయబడిన ప్రతి ద్వారము తెరిచి ఆర్థిక పరమైన రీతిలో సహాయం అందించండి ప్రభు. వ్యాపారస్తులని, వ్యవసాయాలు చేసేవారిని అందరినీ కూడా మీ చేతులకి అప్పగిస్తున్నాను తండ్రి. ఈ దినం ఎంతమందిని వాక్యం వింటున్నారు, వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డని ఆత్మీయంగా బలపరచండి, ప్రతి బిడ్డని ఆత్మీయంగా ఉజ్జీవింపచేయండి. యేసు నామములో నీ అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించండి. యేసు నామములో ఇచ్చిన నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యన సావాసము సదాకాలము మీ అందరకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
దైవ వర్తమానం ద్వారా ఆధ్యాత్మికంగా మీరు బలం పొందుకున్నట్లయితే సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ ఎన్ పాల్ మన్నా చర్చ్ లింగవరం గుడివాడ మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్ 9866793260 దేవుడు మిమ్మును దీవించునుగాక